లోకేష్ చేపట్టనున్న యువగలాన్ని విజయవంతం చేయాలని ముమ్మిడివరం మాజీ శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుబ్బరాజు ఈ నెల 29 నుండి డిసెంబర్ 1 వరకు 3 రోజుల పాటు టీడీపీ యువగలం పాదయాత్ర నిర్వహించనున్నారని తెలిపారు. అయితే నారా లోకేష్ ముమ్మిడివరం నియోజకవర్గంలో చేయనున్న పాదయాత్రకు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి అమరనాథ స్వామి కావాలి. ఎందుకంటే ఇప్పుడు 3 రోజుల యాత్ర కాబట్టి మరి 2 నైట్ 3 డేస్ కాబట్టి మీ అందరూ సహకారం కావాలి. ఎందుకంటే మనం అక్కడ ఎక్కడైతే పక్షవీల్లో మనం రిసీవ్ చేసుకుంటాం అక్కడికి సుమారు మన నియోజకవర్గం నుంచి 5000 మంది ఉండాలి. మార్నింగ్ ఉదయం 10-9 గంటలకల్లా 5000 మందితో మన నియోజకవర్గం స్వాగతం పలకాలి లోకేష్ గారికి. దాంట్లో భాగంగా మన మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా ఉదయం అయితే ప్రతి గ్రామం నుంచి పెద్ద గ్రామం అయితే 200 చిన్న గ్రామం అయితే 100 మంది తప్పనిసరిగా బాధ్యత తీసుకొస్తేనే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన సొంత బాధ్యత తీసుకుని ఎందుకంటే అది ఎలక్షన్లో దగ్గరలో ఉన్నాయి. ఒకసారి పాదయాత్ర ఆగిపోయింది, రేపు రాజోల్లో జరగబోయే మీటింగ్ అయితే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మోపు చేస్తారు. కాబట్టి సుమారు 40-50 వేల మందితో మీటింగ్ జరుగుతుంది రేపు. దాని తర్వాత మనకి దగ్గర జనం లేకపోతే మనం ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా మనం 5000 మందితో ప్రతిరోజు కూడా పాదయాత్ర తీసుకుంటూ మరి ఏదైతే 29వ తారీఖు సాయంకాలం మనం పబ్లిక్ మీటింగ్ 5 గంటలకి 4-5 మధ్యలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం. అక్కడైతే 20 వేల మందితో ఎందుకంటే 3 రోజు వరకు లోకేష్ చూసినప్పుడు కాల్నర్లో మన హైస్కూల్ సెంటర్లో కాల్నర్లో పెడితే ఇది మిగిలి దాకా ఏమో గుడి దాకా కూడా సుమారు 200 మీటర్ల లెంగ్ 200 మీటర్లు గుళ్ళు అవ్వాలంటే 15-20 వేల మంది ఉండాలి. కాబట్టి ఆ రోజు 29వ తారీఖు పొద్దున్న 5000 మంది అయితే సాయంకాలానికి రెట్టింపు చేయాలని ఆ రోజు మాత్రం మనం మొబైల్ చేయాలని అనుకుంది. మీ గవర్నమెంట్ గారు చేయాలి లేదంటే మాకు చెప్పి మాకు చెప్తే ఏదో అరేంజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జనాలు మాత్రం మిస్ అవ్వడానికి వీల్లేదు. మీ సామర్థ్యం బట్టి మీరు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ లేని పక్షంలో ఏదైనా పెట్టాలని పెడతాం. మీటింగ్ అయితే మాత్రం గ్యారెంట్ సక్సెస్ అవ్వాలి. ఎప్పుడు జరగని విధంగా ముమ్మిడివరం జరగాలని చెప్పి ప్లాన్ చేస్తాం. ఎందుకంటే 29వ తారీఖు స్టార్ట్ అయిన తర్వాత మన పక్కన వెళ్ళి ఫంక్షన్ హాల్ ఉంది. మన పక్కన మాపాల్జీలో ఏదైతే గ్రాండ్ పార్క్ ఫంక్షన్ హాల్ ఉందో అక్కడికే మనకు 6 కిలోమీటర్స్ వస్తుంది. ఆ రోజు పొద్దున్న పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కానీ మనం ఇప్పుడు కొత్తగా పార్టీ ఆఫీస్ కడతాం. దాని ముందుకైతే 10 కిలోమీటర్లు మార్నింగ్ వర్క్ చేయాలి. అక్కడ కానీ మనకి లంచ్ బ్రేక్ అక్కడ కూడా మనం 5000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం వచ్చిన పబ్లిక్ అందరికీ 5000 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం ఆడ భోజనం చేసిన తర్వాత మన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటూ